వినాయక నిమజ్జనం అలాగే శోభాయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఈ గణనాథుని చూసేందుకు వేలాదిగా తరలి వచ్చారు. ఇక్కడ వేసిన బారికేడ్లు ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి చూసుకోవచ్చు. మన కెమెరామెన్ ప్రభాకర్ చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాగరానికి పక్కగా ఉన్న నిమజ్జన సాగర్ కు ఆనుకొని ఉన్న ఈ బారికేడ్లు, ఇనుప బారికేడ్లు ఏవైతే ఉన్నాయో, ఇనుప బారికేడ్ల దగ్గర దాకా కూడా భక్త జనం పెద్ద ఎత్తున తోసుకుంటూ రావడం జరిగింది. ఒకేసారి ఆ ఇనుప కంచె ఏదైతే ఉందో ఆ ఇనుప కంచె మొత్తంగా కూడా సాగర్ లో పడిపోయింది, హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. దీంతో దాదాపుగా ఒక 10 మంది భక్తులు ఒక్కసారిగా ఉన్న తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు ఇవన్నీ కూడా దీనికి చివరంచు వరకు ఉండాల్సిన మట్టి ఏదైతే ఉందో ఈ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసేందుకు దాదాపు 20 ఫీట్ల లోతుకు ఇక్కడ తోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 20 ఫీట్ల లోతులో తవ్విన ఈ గుంతలో పడిపోయిన కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక్కసారిగా తోసుకురావడంతో వారంతా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒకేసారి ఆ ఇనుప కంచె మీద పడడంతో బరువు ఆపలేక కూడా పూర్తి స్థాయిలో ఇనుప కంచె మొత్తం కూడా కూలిపోయి అందులో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకోవచ్చు వేలాదిగా ఇక్కడ తరలి వస్తున్నారు సాగర్ లో. అదే విధంగా హుస్సేన్ సాగర్ ను చూడడానికి ఇక్కడ వినాయక నిమజ్జనాన్ని కల్లారా చూసేందుకు ఇంకా భక్త జనం పూర్తి స్థాయిలో తరలి వస్తున్నారు. ఏదైతే గణనాథుని మహాగణపతిని నిమజ్జనం చేయడానికి వచ్చిన క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ కు సంబంధించి ఇంకా ఇక్కడ దీన్ని తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రియన్కు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ కిక్కిరిసిన జనాలు కనిపిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా సాయశక్తుల ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాయశక్తుల ప్రయత్నం చేసినా కానీ భక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఆ మహాగణపతిని చూడాలి, ఆ పెద్ద గణపతిని చూడాలి, 61 ఫీట్ల ఎత్తులో ఉన్న ఆ గణపతిని చూడాలనే ఉద్దేశంతో వారు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ మార్గ్ ఇసుకేస్తే రాళ్ళంత జనం ఇంకా కనిపిస్తున్నారు. మా ఒక పక్కన చూసినట్లయితే క్రేన్ ఒక పక్క పోతుంది, మరో పక్కన ఇసుకేస్తే రాళ్ళంత జనం ఆ క్రేన్ కు చుట్టుపక్కలోనే వాళ్ళంతా కూడా ఉన్నారు. ఒకవైపు ఆ క్రేన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతనికి కనపడకుండా కూడా ఆ టైర్ల పక్క నుంచి కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో భక్తులు అటు ఇటు రోడ్లు దాటుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి రక్షణ లేని ఈ సాగర్ పక్కన వినాయక సాగర్ పక్కన వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ రెస్క్యూ టీం ఉంది, పోలీసులు ఉన్నారు, వారు పదే పదే బారికేడ్లు పెట్టి అదేవిధంగా రోప్ పార్టీలను ఏర్పాటు చేసి వారు హెచ్చరిస్తున్నా కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఏ ఒక్క ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరు కూడా వారి మాట వినే పరిస్థితిలో లేరు. వారు శాంతంగా చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ గజీతగాళ్ళు ఉన్నారు. వారంతా కూడా పదే పదే చెప్తున్నారు దగ్గర దగ్గర రావద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇంకా ఆ మహాగణపతిని, ఆ నిమజ్జనమైన మహాగణపతిని చూడాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వీరంతా కూడా తరలి వస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీలు తీసుకునేందుకు వీరంతా పెద్ద ఎత్తున పోటీ పడుతుండటంతో ఇక్కడ కొంత తొక్కిసలాట కూడా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరి మీద కూడా లాఠీ చార్జ్ చేయదు, ఎవరిని హార్ష్ గా బిహేవ్ చేయదు అనే ఉద్దేశంతో పోలీసులు చాలా సంయమనంతో వీరందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వివిధ ప్రాంతాల నుంచి వారంతా తరలి వచ్చారు, సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. వారు ఖచ్చితంగా కల్లారా చూడాలి, ఆ మహాగణపతిని చూడాలని ఒకే లక్ష్యంతో వారు ఇంకా ముందుకు అని చెప్పేసి ముందుకెళ్తున్నారు. ఆ ముందుకెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో గాయపడిన వారిని కొంతమందిని ఇక్కడనే సమీపంలో ఉన్న కొంతమంది రెస్క్యూ టీం సమీపంలోని హాస్పిటల్ తీసుకువెళ్లారు. అందులో దాదాపుగా 2 మహిళలు, 4 చిన్నారులు, అదేవిధంగా 4 పెద్దవాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దాదాపుగా 20 ఫీట్ల లోతు మనం సాధారణంగానే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆ వాటర్ ఏదైతే ఉందో ఇంకా 20 ఫీట్ల లోతులో కూడా ఇక్కడ తవ్వకాలు చేశారు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో. గత కొద్ది రోజుల నుంచి ఈ మహాగణపతి ప్రతిసారి నిమజ్జనం చేస్తున్న సందర్భంగా ఇలానే పైకి తేలుతూ అందరికీ 3-4 రోజుల పాటు ఇలానే కనిపించడంతో కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహాగణపతిని ఖచ్చితంగా పూర్తిగా మునిగే వరకు నిమజ్జనం చేయాలని చెప్పేసి చెప్పడంతో ఈసారి ఖచ్చితంగా 20 ఫీట్ల లోతుకు ఇంకా ఎక్కువనే తవ్వడం జరిగింది. అయినా కానీ ఇంకా ఆ వినాయకుడు పైనే తేలుతున్న పరిస్థితి ఉంది. ఆ తేలుతున్న వినాయకుడు విగ్రహాన్ని చూసేందుకు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ తొక్కిసలాట కొంత తొక్కిసలాట వాతావరణం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఎవరు కూడా పోలీసులు కానీ వాలంటీర్లు కానీ వారి మాటను అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. మరొక వైపు మహాగణపతి నిమజ్జనం చేశాం కదా అని చెప్పేసి కొంతవరకు కొన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళు విశ్రాంతి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మహాగణపతి నిమజ్జనం పూర్తి కావడంతో ఇక మిగతా వచ్చే విగ్రహాల కోసం ఆ తర్వాత రాత్రి వరకు కూడా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త రెస్ట్ తీసుకుందామని చెప్పేసి చాలా వరకు రెస్ట్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఇంకా కూడా ఫోర్స్ను తీసుకొచ్చి ఇక్కడ వస్తున్న భక్తులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఉన్నారు, కానీ ఏ ఒక్క భక్తులు కావచ్చు భక్తురాలు కావచ్చు ఎవరు కూడా వీరి మాటలు వినిపించుకోవట్లేదు. ఇక్కడికి వస్తున్న వాలంటీర్స్ మాటలు కూడా ఎవరు వినిపించుకోవట్లేదు. వారు చాలా వరకు చెప్తున్నారు, చాలా వరకు ఇక్కడ నుంచి హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక్కసారి ఒక్క సెల్ఫీ తీసుకుని వెళ్తామని చెప్పేసి ఆ భక్తులు వారిని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందని చెప్తున్నప్పటికీ మనం చూస్తున్నాం, మన కెమెరామెన్ చాలా క్లోజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్క అడుగు దూరంలోనే వారికి ఇక్కడ చివరిలో ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా వారంతా కూడా సాగర్లో పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ లో ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఇక్కడ 20 ఫీట్ల లోతులో ఇక్కడ పూర్తి స్థాయిలో లోతు ఉంది, అయినా కానీ భక్తులు ఎవరు కూడా వినిపించుకోవట్లేదు. వారు ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడికి వచ్చి ఆ మహాగణపతిని చూస్తూ ఆ నిమజ్జనమైన గణపతి దగ్గర వారంతా కూడా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా చిన్నపిల్లల్ని అదేవిధంగా మహిళల్ని కూడా తీసుకొని వారంతా రావడంతో ఇక్కడ పోలీసులు అయితే అదుపు చేయడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా కానీ పోలీసుల మాటను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అందుకనే కాసేపటి క్రితమే ఈ అనుకోని ఒక సంఘటన అయితే జరిగింది. అనుకోని ఈ సంఘటనలో దాదాపు 10 మంది కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. వారందరినీ సమీపంలో ఉన్న రెస్క్యూ హోమ్ కి అయితే తరలించారు. వారిని ఇక్కడనే ఉన్న స్పీడ్ బోట్ల ద్వారా వీరిని ఇక్కడ నుంచి సమీపంలో ఉన్న హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ ప్రథమ చికిత్స చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు, అదేవిధంగా వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ పదే పదే హెచ్చరిస్తున్నారు, కానీ ఇప్పటివరకు అయితే భక్తులు మనం చూస్తున్నాం అప్పటి నుంచి కూడా భక్తులు ఇంకా ముందుకు వెళ్తున్నారు. చాలా ప్రమాదకర స్థితిలో వారంతా కూడా ఉన్నారు. ఇక్కడ వేలాది మంది భక్తులు ఉన్నారు, వారంతా కూడా ఖచ్చితంగా ఈ మహాగణపతిని చూసేందుకే వారు ఇంకా ముందుకు వస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళడం లేదు. ఇక్కడ బారికేడ్లు వేశారు, అదేవిధంగా రోప్ పార్టీలను పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళు ముందుకే వెళ్తున్నారు, కానీ వెనకైతే వెళ్ళడం లేదు. దీంతో కొంత పోలీసులకు తలనొప్పిగా మారింది. లాఠీ చార్జ్ చేస్తేనే కొంత పరిస్థితి సద్దుమణుగుతుందని ఇక్కడ వచ్చిన చాలామంది చెప్తున్నారు. మహిళలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినారు, వారికి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి అక్కడ కుటుంబ సభ్యులు వచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు వచ్చారు, చిన్నపిల్లలు కూడా వారిని కాపాడుకోవడం తమ వశం కావట్లేదు అని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిక్కిరిసిన జనం ఉండడంతో వారంతా కూడా ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా పెద్ద ఎత్తున బాధితులు చేరుకుంటున్నారు. చాలా మంది ఊర్లో నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు, వారందరూ కూడా తమ కుటుంబ సభ్యులతోటి తమ బంధువులతోటి వారంతా కూడా సాగర తీరానికి చేరుకోవడంతో కొత్త ప్రదేశం కావడంతో ఎవరైతే వెళ్తున్నారో తెలియక చాలా మంది ఇక్కడ కనపడకుండా పోతున్నారని చెప్పేసి కంట్రోల్ రూమ్స్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ దగ్గర పెద్ద ఎత్తున బాధితులు చేరుకుంటున్నారు. వారందరినీ కూడా ఎక్కడ ఉన్నా కానీ కంట్రోల్ రూమ్ దగ్గర రావాలని చెప్పేసి పోలీసులు పదే పదే మైక్లో హెచ్చరిస్తున్నా కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఎవరు వచ్చినా కానీ వారిని ఇంకా లోపలికి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది విఐపీలు వస్తున్నారు, అదేవిధంగా సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు వస్తున్నారు. కొంతమంది ఇలా ఎవరు వచ్చినా వారిని వెంట వేసుకొని ఇక్కడ దాకా రావడంతో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రైన్ నెంబర్ 6 దగ్గర ఉన్న బారికేడ్ తొలగిపోవడంతో బారికేడ్ పూర్తి స్థాయిలో ఆ సాగర్లో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కానీ ఇక్కడికి రాకుండా ఇంకా బారికేడ్లను అడ్డం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ముందుగానే ఇంకొక 20-30 ఫీట్ల ముందుగానే వీరికి బారికేడ్లు అడ్డం పెడితే తప్ప ఈ ఇలాంటి ప్రమాదం మరింకోసారి జరగకుండా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి ఇలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా తమంతా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా మనం చూసుకోవచ్చు చాలా చిట్ట చివరికి వెళ్ళి వారంతా కూడా చూస్తున్నారు. హుస్సేన్ సాగర్ కు చిట్ట చివరిలో వెళ్ళేసి వారు ఆ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ మహాగణపతిని చూసి సెల్ఫీలు దిగేందుకు ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశంతో వారంతా కూడా ఇంకా ప్రమాదాన్ని కొని తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అడుగు దూరంలోనే ప్రమాదం పొంచి ఉన్నా కానీ ఎవరు కూడా భయపడడం లేదు. ఇంకాస్త ముందుకెళ్ళి వారంతా కూడా మహాగణపతిని ఆ సెల్ఫీలో బంధించాలని చెప్పేసి వారు కృతనిశ్చయంతో వారంతా కూడా వస్తున్నట్టుగా కనిపిస్తుంది. బారికేడ్లు పెట్టారు, అదేవిధంగా రోప్ పార్టీలను ఏర్పాటు చేసినా కానీ ఇంకా భక్తులు అయితే ఇంకా తరలి వస్తున్నారు. ఎప్పటికప్పుడు మనం చూసుకోవచ్చు గజ ఈతగాళ్ళు బోటు ద్వారా సాగర్ చుట్టుపక్కల హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూడా వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లు అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత భక్తులు కూడా సంయమనం పాటించాలని చెప్పేసి ఇక్కడికి వస్తున్న ఉన్నతాధికారులు చెప్తున్నారు, పదే పదే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా కానీ భక్తులు అయితే పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి ఇంకా కొంత కఠినంగా వ్యవహరించాలి అధికారులు అని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఉత్సవ నిర్వాహకులు వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.